హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట వెరైటీ మిరియాల చారు చేస్తాను, చూపిస్తాను చూడండి. చారుకి కావలసిన పదార్థాలు, మిరియాలు ఇంపార్టెంట్. దీనికి ఇవ్వండి, ఒక పాతిక 30 మిరియాల లాగా మిరియాలు తీసుకోండి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ముక్కలు, చిన్న నేనేమో ముల్లంగి ముక్క చిన్నది ఉంటే వేసాను, మీ దగ్గర ఏదైనా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక 2 టమాటా ముక్కలు. చారు కోసం నిమ్మకాయ ఎంత, పెద్ద నిమ్మకాయ ఎంత, చింతపండుని ఇలా పులుసులా తీసేసుకున్నాను, ఈజీగా ఉంటుంది కదా అని. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు, ఆయిలు 2 స్పూన్లు. పోపు కోసం, పోపు దినుసులు ఇవి కావలసిన పదార్థాలు ఇవి. ఇప్పుడు మనం ఎలా చేద్దామో చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. వెలిగించుకొని ఒక ఆరు గ్లాసులు వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టాను. వాటర్ పెట్టిన తర్వాత దీంట్లో మనం మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ముల్లంగి ముక్కలు, ఉల్లిపాయలు, కొత్తిమీర కాడలతో వేసుకోండి, మళ్ళీ మీదను కూడా వేద్దాము. పచ్చిమిర్చి ఒక 3 ముక్కలు కోసాను నిలువుగా. టమాటా 2 ముక్కలు. చింతపండు పులుసు తీసుకున్నాం కదా, ఇలా మొత్తం అన్నీ కలిపి ఒక 8 గ్లాసుల వరకు ఇవన్నీ సరిపోతాయి. ఒక 1/2 టీ స్పూను పసుపు, టేస్ట్కి తగినంత చూడండి. నేను గడ్డుప్పు వేస్తున్నాను, కళ్ళుప్పు అంటారు కదా, అది వేయాలి. ఇందులో మంచి, దీనివల్ల మనం వెయిట్ గట్ట లాస్ అవుతాం. ఈ సాల్ట్ వాడడం మంచిది. ఈ చారు తగ్గట్టు 2.5 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇది కళ్ళుప్పు. చారులు ఇలాంటివి వాడుకున్నప్పుడు మనం కళ్ళుప్పు వాడడం మంచిది. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫుల్గా మనం కొంచెం మంట పెట్టుకొని ఇప్పుడు మనం ఇది ఒక 15 నిమిషాలు బాగా మరిగించామంటే మంచి టేస్ట్గా చారు తయారవుతుంది. మరిగిన తర్వాత పోపు వేద్దాం, చూపిస్తాను. ఇది మరిగిద్దాం. చారు మరిగింది, ఇప్పుడు చూడండి ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. పోపు వేసుకుందాం. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుంటే పోపు బాగుంటుంది. కొంచెం వేగాక కరివేపాకు వేద్దాం. ఈ శీతాకాలం కదా, ఇప్పుడు ఇలాంటివి రోజు వెరైటీ రోజు చేసుకుని చారు కాకుండా వెరైటీగా మిరియాలు, ధనియాలు ఇవన్నీ, జీలకర్ర శీతాకాలానికి మంచిది. వాడడం వల్ల మనకి కఫము ఇవన్నీ లేకుండా ఉంటాయి. అందువల్ల ఇలా చారు చేసుకుంటారని నేను మిరియాలు, ధనియాలు చారు వెరైటీగా చూపిస్తున్నాను. పోపు వేలుతుంది, కరివేపాకు బాగా పోపు బాగా వేస్తే బాగుంటుంది టేస్ట్గా. ఇవ్వండి మిరపకాయలు, వెల్లుల్లి అన్నీ వేగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ పోపుని చారులో వేసుకుందాం. పోపు రెడీ అయింది. ఈ పోపుని చారులో వేసుకుందాం.
టేస్ట్గా ఉంటుంది. వేసాం కదా ఈ చారుని ఒక నిమిషం ఒక మరుగు మరిగిస్తే పోపు బాగా పడుతుంది. మూత పెట్టి మరిగిద్దాం. ఒక నిమిషం ఇలా పెట్టాను, మరిగింది. ఇవ్వండి ఒక నిమిషం అవుతుంది. ఒక నిమిషం మరిగిన తర్వాత మనం ఇప్పుడు తీసి కొత్తిమీర వేసుకుందాం. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చారు రెడీ అయింది. మీరు ఈ చారు చేసి చూడండి. మీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఇది